ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పోక చెక్కతో నేరెండు అంటే అన్న చందంగానే ఉంది రష్యా పరిస్థితి. పూట పూటకి కొత్త కొత్త ఆయుధాలు తీస్తుంది ఉక్రెయిన్. అమెరికా వాడి దగ్గర కొత్త తెచ్చానంటుంది, లేకపోతే కనుక బ్రిటన్ వాడు కొత్తది ఇచ్చాడంటుంది, జర్మనీ వాడు కొత్తది ఇచ్చాడంటుంది. వీళ్ళు అడిగిన వాళ్ళు ఇవ్వడమే తక్కువ, అవి తీసుకుని ఇక్కడికి వచ్చేలోపు దాన్ని కొట్టేటువంటి ఆయుధం రష్యా చేతిలో వస్తుంది. దీంతో తలపట్టుకోవడం ఉక్రెయిన్ వంతు అవుతుంది. లేటెస్ట్గా అదే జరిగింది. T-14 ఆర్మంటా బ్యాటిల్ ట్యాంక్స్ని ఇప్పుడు రంగంలోకి దించింది రష్యా. రష్యా హాజ్ రిపోర్టెడ్లీ స్టార్ట్ యూజింగ్ ఇట్స్ న్యూ T-14 ఆర్మంటా బ్యాటిల్ ట్యాంక్ టు ఫైర్ ఆన్ ఉక్రెయిన్ పొజిషన్స్. ద డెడ్లీ ట్యాంక్స్ హవెవర్ ఆర్ నాట్ బీయింగ్ యూజ్డ్ ఫర్ డైరెక్ట్ అసాల్ట్ ఆపరేషన్స్ యాజ్ పర్ RIA స్టేట్ న్యూస్ ఏజెన్సీ. దిస్ వీడియో హ్యాజ్ ఆల్ ద డీటెయిల్స్తో ఉన్నటువంటి ఒక వీడియోని రిలీజ్ చేసింది రష్యన్ సైన్యం. అందులో డైరెక్ట్ అటాక్ కాకుండా వాళ్ళ సైడ్ లైన్స్ని అన్నిటిని అటాక్ చేయడానికి వీటిని వాడుతోంది. ఇక ప్రత్యక్షంగా ట్యాంక్ టు ట్యాంక్ విధ్వంసానికి వస్తే ఎలా ఉంటుందో చూడాలి.